కాణ్వ వంశము, కాణ్వ వంశ స్థాపకుడు వాసుదేవుడు. వాసుదేవుని కాలము నాటికి మగధ పూర్తిగా విచ్ఛిన్నత దశలో ఉంది. కాణ్వ పాలకులు వాసుదేవ నారాయణ సుశర్మన్. శాతవాహన చక్రవర్తి మొదటి పులోమావి సుశర్మను ఓడించి పాటలీపుత్రమును మగధ రాజ్యాలను ఆక్రమించినాడు. ఈ సమయములో ఉత్తర భారతదేశములో శక్తివంతమైన పరిపాలనా విధానము లేకపోవుటచే విదేశీయులు భారతదేశంపై దండెత్తినారు. వారు ఇండో గ్రీకులు, సకులు, పార్థియన్లు, కుషానులు. పార్థియన్లు వీరు పెర్షియా నుండి భారతదేశమునకు వచ్చినారు. తొలి పాలకుడు ఒనోనెస్, రెండోవాడు గండో ఫర్నిస్. ఇతని కాలములోనే యేసుక్రీస్తు శిష్యుడు సెయింట్ థామస్ క్రీస్తు బోధనలను ప్రచారము చేయుటకు భారతదేశమునకు వచ్చినాడు. గండోఫర్నిస్ అనంతర చక్రవర్తి అబ్దగసిస్.